గంట కొట్టబోతున్నారా? కొత్తగా ఏ పార్టీలోకి వెళ్ళనున్నారు? ఇప్పుడు ఇదే చర్చ నడుస్తోంది. టీడీపీకి గంట గుడ్ బై. టీడీపీకి మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు గుడ్ బై చెప్తారన్న ప్రచారం జరుగుతోంది. మొన్న మధ్య ఈ విషయాన్ని గంటా ఖండించిన తాజా పరిణామాలు మాత్రం ప్రచారానికి ఊతమిస్తున్నాయి. అయితే ఏ పార్టీలోకి వెళ్లాలన్నది గంటా ఇంకా నిర్ణయించుకోలేదని చెప్తున్నారు. అనుమతులు లేవంటూ విశాఖలో గంటాకు చెందిన ఓ భవనాన్ని కూల్చేందుకు అధికారులు నోటీసులు ఇచ్చారు. అయితే హైకోర్టులో గంటా స్టే తెచ్చుకున్నారు. ఈ వ్యవహారంలో టీడీపీ నుంచి తనకు మద్దతు దొరకలేదని గంటా సన్నిహితుల దగ్గర వాపోయినట్లు తెలుస్తోంది. టీడీపీ ప్రతిపక్షంలో కూర్చున్నాక పిఎస్సీ చైర్మన్ పదవిని గంట ఆశించారు. కానీ పయ్యావుల కేశవ్కు ఈ పదవిని చంద్రబాబు అప్పగించారు. ఈ పదవికి కేశవ్ పేరును కూడా గంటా శ్రీనివాసరావే ప్రతిపాదించారు. ఆ తర్వాత పార్టీ కార్యక్రమాలకు గంటా దూరంగా ఉంటూ వస్తున్నారు. ఈ నెల 11-12 తేదీల్లో చంద్రబాబు విశాఖ జిల్లాలో పర్యటిస్తున్నారు. ఇందుకోసం ఏర్పాట్లు చేసిన సన్నాహక సమావేశానికి హాజరు కావాల్సిందిగా జిల్లా పార్టీ ఇన్ఛార్జ్ నిమ్మకాయల చినరాజప్ప ఆదివారం గంటాకు కబురు చేశారు. ఆ తర్వాత స్వయంగా ఫోన్ చేశారు కూడా. అయితే గంటా నుంచి స్పందన లేదు. ఎస్వీ రంగారావు విగ్రహావిష్కరణ కార్యక్రమంలో చిరంజీవితో గంటా కలిసి ఉన్నారని సమాచారం వచ్చింది. దీంతో అందుబాటులో ఉన్న నేతలతో చినరాజప్ప సమావేశమయ్యారు. ఆ తర్వాత చంద్రబాబు జిల్లా సమీక్షకు రావాలని కోరేందుకు గంటా వద్దకు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబును చినరాజప్ప పంపారు. అయితే తాను 9న అమెరికాకు వెళ్తున్నానంటూ గంటా జవాబిచ్చారు. ఈ మధ్యే గంటాతో సన్నిహితంగా ఉండే ఓ నేత బీజేపీలో చేరారు. గంటా బీజేపీలో చేరినా లేదా వైసీపీలో చేరినా శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. లేని పక్షంలో వేటుపడే ప్రమాదం ఉంది. అందువల్లే రాజకీయ కెరీర్పై గంటా డైలమాలో ఉన్నారని తెలుస్తోంది. గంటా మంత్రిగా ఉన్న కాలంలో విశాఖలో భూ కుంభకోణం ఆరోపణలు వచ్చాయి. ఆ తర్వాత టీడీపీ ప్రభుత్వం సిట్ను ఏర్పాటు చేసింది. సిట్ కూడా తమ నివేదికను అప్పటి ప్రభుత్వానికి సమర్పించింది. అయితే తిరిగి విచారణ జరపాలని వైసీపీ ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. ప్రభుత్వం కూడా ఇందుకు సుముఖంగా ఉన్న సంకేతాలు వచ్చాయి. వైసీపీ ఎమ్మెల్యేల ఆరోపణలపై గంటా కూడా ధీటుగా స్పందించారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని విచారణ జరపాలంటూ ప్రభుత్వానికి లేఖ రాశారు. మరోవైపు టీడీపీలో అయ్యన్నకు గంటాకు పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉంది. ప్రస్తుతం గంటా దూరంగా ఉండడంతో అయ్యన్న పాత్రుడు విశాఖ టీడీపీకి పెద్ద దిక్కయ్యారు. మొత్తంగా ఈ నెలాఖరుకు గంటా రాజకీయ భవితవ్యం తేలనుంది. అటు వైసీపీ ఇటు బీజేపీ నేతలు గంటాతో టచ్లో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.